మంచిదండి దేవునామానికి స్తోత్రం గాక ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రజలారా ప్రభు అయిసుక్రీస్తునామలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదండి మంచిది దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రార్థన చేసుకొని చదువుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి సర్వాధికారి నేసయ్య నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామునకు స్తోత్రములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో నీ మాటలు నా తండ్రి మీరు మాకు తోడుగోడిని మాట్లాడించండి ఆ మాటలు మేము విని నా తండ్రి ఆయా ఆత్మీయంగా ఎదగటానికి మాకు నీ కృపను అనుగ్రహించమని మా ప్రభును ముద్దుకుమాడని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగివేడుకొని ప్రార్థన చేయించున్నాము పరమ తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం దావీదు కీర్తన నూట మూడు పదకొండు దావీదు కీర్తన నూట మూడు పదకొండు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి వెడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది అర్థమైందా మరొకసారి చదివేద్దాం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆమె ఎందు భయభక్తుల గలవారి వెడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందంట అండి అంత అధికముగా ఉంటుందంట ఏంది ఇప్పుడు భూమి ఎక్కడ ఉంది భూమి మీద మనమే ఉన్నాం మనం భూమి కలిసే ఉన్నాం కానీ ఆకాశం మన కాళ్ళు లేదు కదా అసలు ఎంత ఎత్తున ఉంది ఎంతగానో ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నదంట ఎంతో ఎత్తున మనం కొన్ని లక్షల కిలోమీటర్లు ఉండొచ్చు అయితే ఆయ దానికన్నా కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏమంటున్నారంటే అంత ఎత్తుగా ఉన్నటువంత అంత కృప అధికముగా ఇస్తాడంట కృప అంతగా ఉన్నది అంటున్నాడు అంతగా దేవుడు ఇస్తానంటున్నాడు ఎప్పుడు ఇస్తాడండి అని మనం అనుకుంటే ఆయన ఎందు భయభక్తులు గలవారి వేడలా ఆయన ఇస్తాడు ఆయన ఎందు భయం భక్తి ఉంటేనంట ఆయన కృప మనకు వస్తుంది ఆ కృప ఉంటే ఏమవుతుంది చాలా మేలండి కృప అంటే ఏంటంటే ఎప్పుడు మన దగ్గర కృప ఉంటే ఎలా ఉంటుందంటే పూర్తిగా ఏది కావాలంటే అది డబ్బులున్నవారు ఏ విధంగా కొంటుంటారో అలాగా కృప తోడుగు ఉంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆ దేవుడే సహాయం చేస్తుంటాడు అదే కృప కృప అనగా దేవుడు ఇచ్చేటువంటిది కృప అనగా ఉచితముగా ఇచ్చేటువంటిది ఆ కృపను మనకు దేవుడు అనుగ్రహించాలంటే ఆయన ఎందు భయం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి భక్తి ఉంటే ప్రయోజనం లేదు భయం ఉండే ప్రయోజనం లేదు రెండు ఉంటేనే కృప ఆ రెండు ఉంటే ఏమవుతుందంటే వారికి కృప ఎలాగంటే ఆకాశమంత ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకన్నా అధికముగా అంతకంటే ఎక్కువ కూడా ఉన్నంత ఆ కృప అంత అధికముగా అనుగ్రహిస్తారంట అంత అధికముగా ఉన్నదంట ఆయన కృప ఇవ్వటానికి ఇష్టమేనండి దేవుడు మనకి ఇవ్వటానికి కృప ఇష్టమే కానీ మనకేది ఆయన మీద భక్తి ఏదో సింపుల్ సింపుల్ భక్తి ఏదో మరి ఆ సెల్ ఫోన్ తీసుకొని పోతున్నారు ఇప్పుడైతే అసలు బైబుల్ తీసుకునే వెళ్ళి అట్లా ప్రార్థనలకి సభల కాడకి పలానా అధ్యాయం పలానా వచ్చిన వనగానే సెల్లో కొట్టుకుంటామంటున్నారు సింపుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎందు భయభక్తులు కలవారంటే ఎలా ఉండాలంటే అసలు నిండు మనసు అండి నిండు మనసును దేవునికి అర్పించాలి కొన్నిండి కొన్ని లేకపోతే ఉపయోగం లేదుగా ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధానికి వెళితే మరి కత్తి లేదు డాలు లేదు ఎట్లా ఏం చేస్తాడు సరే డాలు ఉంది కత్తి ఉంది మరి ఒకటి లేదు లేదు మరి అట్లా ఉపయోగం లేదు మరి కత్తి ఉండి డాల్ లేకపోతే ఉపయోగం లేదు డాలుండి కత్తి లేకపోతే ఉపయోగ ఉపయోగం లేదు రెండు అవసరమే కత్తి ఏమో తిప్పటానికి డాల్యామో ఎదుటివాడు కొడుతున్నప్పుడు అటు పెట్టుకోవటానికి మరి ఇప్పుడు అవి ఉండాలి అది అలాగనే భక్తి కూడా ఉండాలి అట్లా కలిసి ఉండాలన్నమాట వాటితో పాటు విశ్వాసం విశ్వాటంతో పాటు క్రియలు అంటే దేవుని పనులు జరిగించటం లోకపు పనుల్లో మునిగిపోతుంటారు చాలామంది భక్తి భక్తిగానే చేసుకుంటూనే ఉంటారు లోకం లోకంతోనే కలిసిపోతూ ఉంటారు బూతులు బూతులుగానే ఉంటుంటాయి బా అబద్ధాలు అబద్ధాలుగానే ఉంటాయి వాడిని అందాం వీడిదం అనుకుంటూనే ఉంటారు అట్లా పాప అమానిస్తే పాపం ఇవన్నీ ఇటు చేస్తూనే ఉంటారు మళ్ళీ చర్చికి పోతూనే ఉంటారు ఆ స అక్కడ పోయాం పెద్ద మీటు జరుగుతుంది ఎక్కడ పోయాం పెద్ద మీటు జరుగుతుంది ఆయన కాడ జనం బాగా ప్రజలు వస్తున్నారని చెప్పి నువ్వు పోయి ఏం చేస్తావు ఏం భయభక్తి లేకుండా అందరితో పాటు పోయాను నేను పోయాను అనుకోవటమే తప్ప ఉపయోగం ఏముందండి ఉపయోగం ఏముంటుందమ్మా భక్తి కావాలి భయం కావాలి అప్పుడు నీకు దేవుని దగ్గర మరి ఉన్నతమైనటువంటి స్థలములు ఆ యొక్క ఆకాశమంత ఎత్తులో నీకు కృపని దేవుడు అనుగ్రహిస్తాడు కృప ఉంటే నీ భక్తి అభివృద్ధి చెందుతూ ఉంటుంది కృప ఉంటే నీకు ఆశీర్వాదం వస్తూ ఉంటుంది కృప ఉంటే నీకు స్వస్థత కలుగుతూ ఉంటుంది నీ కృప ఉంటే రక్షణ కలుగుతూ ఉంటుంది నీ కృప ఉంటే నీ ఇంట్లో సమస్య రానియకుండా అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి కానీ దేవుడు సక్రమంగా జరగించడానికి చూస్తున్నాడు కానీ మనమే అక్రమముగా మారిపోతున్నాం అక్రమముగా ఎందుకు మారిపోతున్నాం మన జీవితం సక్రమంగా లేదు కాబట్టే సక్రమంగా ఉండకపోతే అక్రమం వస్తుంది అక్రమస్తే ఉంది పాడైపోతాం అక్రమంగా ఉంటే మనం అలా వండకూడదండి కాబట్టి మన జీవితం సక్రమంగా ఉన్నటువంటిది మార్చేస్తుంది అయితే ఆయన కృపను మనం అందుకోవాలంటే ఈ విధంగా భయము భక్తి కలిగి ఉండాలి చూడండి పదిహేడు వచనం కూడా కీర్తన నూట మూడులో పదిహేడు వచనం ఉంది ఆయన నిబంధనను గై కొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యుహోవయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఏంటంట ఈ కృప ఎక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ యహోవ ఎందు భయభక్తులు గారి వారి మీద ఆయన కృప యుగ యుగములు నడుచును యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇందాకేమో మరి మరి భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత కృప అనుగ్రహిస్తామన్నారు ఇక్కడేమో ఆయన కృప ఎలా ఉంటుందంటే యుగ యుగములు నిలుచునంట బాధిక నా తరం నా తరవ తర్వాత బెడ్డతారు బిడ్డ తరం అంత వాడు తరం అట్లా మనవడు ముది మనవుడు అట్లా వస్తూనే ఉంటుంది ఈ కృప యుగ యుగములు యోగయుగములు వస్తూనే ఉంటుంది ఈ యుగ యుగములు వచ్చేటువంటి ఆ కృపను చాలామంది పోగొట్టుకుంటున్నారు ఆయన నిబంధనను గైకొలుసు ఆయన కట్టడాలను అనుసరించిన నడిచిన వేళల వారి మీద ఏమవుతుందంటే యుహోవైన భయభక్తులు గారి వారి మీద ఆయన కృప ఏగో ఏ ఏగో ఏ ఉంటుందంట ఒకసారి ఎలీషా ప్రవక్త దగ్గర గెహజీ ఏమన్నాడంటే ఆకాని దగ్గర డబ్బు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకొని ఎండి బంగారములు వస్త్రాలన్నీ కూడా ఏమి ఎరగనట్లుగా ఎలీషా దగ్గరకు వస్తే ఎలీషా ఎక్కడున్నావు ఇప్పుడు గెహాజీ అంటున్నాడు ఆయన అంటున్నాడు కదా గెహాజీని ఎక్కడున్నావు నువ్వు నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యా నుంచి చేస్తానని ఇప్పుడే అని అంటాడు అది అబద్ధమని ఆయనకు తెలిసిపోయింది ఆయన ఏమన్నాడు అనుకున్నప్పుడు నీకు నయమానుకృతూ నీకు తన ఆస్తి ఆశించావు కాబట్టి ఆయన జబ్బు కూడా నువ్వే తీసుకో ఆయన రోగం కూడా నీకే ఆకా ఆశించింది మరి ఆకాను ఉన్నటువంటి రోగాన్ని నీకు కూడా వస్తుందని చెప్పి అట్లా మాట్లాడతాడు ఆయన మాట్లాడిన తర్వాత అంటే ఆయన సొమ్మును ఆశించావు కాబట్టి ఆయన రోగము కూడా నీకే ఆ కుష్టి రోగము నీకు కలుగునుగాక అంటాడు ఎప్పుడు దాకా అది కూడా యుగ యుగములేనంట యుగ యుగములే యుగ యుగములు దేవుని కృప పొందుకోవాల్సింది పోయి దేవుని శాపాన్ని దేవు ఆ రోగం వచ్చింది తెల్ల కుషిరోగం చేతులకి ఆ గహాజీకి గెహాజీ కుమారికి వాళ్ళ మానవులకి వాళ్ళ మానవరాళ్ళకి ఇంకా తరతరాలకి తర్వాత యుగ యుగాలు వస్తుందంట ఏవండి యుగ యుగాలు వచ్చి చెడుని వదిలిపెట్టి మంచిది కోరుకోవడం బెటర్ అంటారా చెడు కోరుకోవడం బెటరా రోగాలు తెచ్చుకోవడం బెటర్ అంటారా పాపాలు చేయడం బెటర్ అంటారా వ్యవచారం చేయడం బెటర్ అంటారా మరి పరలోకం అవసరం లేదా మరి పాతాళమే అవసరమా పాతాళమే అవసరమైనప్పుడు ఇంకెందుకు భక్తి రావటం ఎందుకు వేస్ట్ కదా అట్టే బోండి కానీ అట్లా పోకుండగా వస్తా ఉంటారు ఇటు అటు వస్తారు ఇటు వస్తారు కానీ అటు పోకుండా ఎక్కడే ఉంటే దేవుడు పాతాళము నుండి నిన్ను విడిపించి పరలోకలం ఉంచుతాడు ఆ పరలోకం అంటే ఏంటనుకుంటున్నారు ఇక ఎలాంటిదంటే కృప యుగ యుగమును ఉండును భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఉన్నతమైనదిగా ఉండదో అంత కృపను అనుగ్రహిస్తాడంట ఇవి ఆ కృప ఉంటే నీకు ఏ శాతాము శోధనలు ఉండవు సాతాను నేనేమి చేయలేదు నీ కుటుంబాన్ని ఏం చేయలేదు నీ భక్తిని ఏమి చేయలేదు ఇక నిన్ను చూస్తే సాతాను పారిపోతుంది దడిచిపోతుంది నిన్ను కదిరించలేద కానీ కృపను పెంచుకో భక్తిని పెంచుకో నీ కృప పెరుగుద్ది నువ్వు భయం పెంచుకో కృప కలుగుద్ది దేవుని మాటకు లోపడి ఉండు చూడండి పదిహేడు వచ్చినంలో ఆయన నిబంధన నుండి ఆయన నిబంధన గైకుంటే నీకు కృప అనుగ్రహించబడతా ఉంటుంది చూడండి ఆయన కట్టడాన్ని అనుసరించి నడుచుకుంటే నీ కృప అనుగ్రహించబడతా ఉంది యోహోమైన భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు ఉంటుందంట యుగ యుగములు యుగయుగములు ఆకాశం కంటే ఉన్నతమైన స్థాయిలో కృప నీకు అనుగ్రహిస్తాడు దేవుడు కృప అనేది చాలా మంచిదండి అది పొందుకోవటం అనేది చాలా కష్టమండి పొందుకోవటానికి ప్రయత్నం చేయాలండి ఎలా చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బైబుల్లో ఉన్న గ్రంథం అంతా న్నిటికి లోపడాలా ఏదో కొన్నిటికి లోపడి కొన్నిటిని విడిచిపెట్టడం కాదు ఇప్పుడు భక్తి ఎలా ఉందంటే అనుకూలంగా ఉన్నాయి చేస్తున్నారు అనుకూలత లేని చేయలేకపోతున్నారు అనుకూలంగా ఉన్నాయి చేసిన వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండు ఎట్ట ఉండాలని చెప్పి వాక్యం చెబుతూ ఉంటారు కానీ వాళ్ళు చేయలేని వాక్యం చెప్పలేరు వాక్యం వాక్యం రీతిగా చెప్పాలి చెప్పిన వాక్యం వారికి చెప్పాం కాబట్టి వాళ్ళే చేసే చేయాలని కాదు చెప్పిన వారు మనం కూడా చేసేటువంటి వారుగా ఉండాలి చేయగలిగితేనే వాక్యం చెప్పాలండి కృపను పొందుకోవాలి కృపను పెంచుకోవాలంటే నీ భక్తిని పెంచుకోవాలి నీ భక్తిలో కొన్ని ఆటంకాలు వచ్చామో నీకు కృప దేవుడు ఇచ్చే కొంది తీసుకొచ్చే ఇచ్చే కొంది ఆ కష్టాలు నీకు రావు ఆ వంకర జీవితాన్ని తొలగిస్తాడు నిన్ను మరి నిటారుగా ఉండేటట్లుగా భక్తిలో నీవు స్థిరముగా ఉండేటట్లుగా భక్తులు చేస్తాడు ఆ దేవుడు చూడండి ఈ ప్రేమైనటువంటి వాళ్ళరా ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదమూడు నలభై మూడు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చినవండి సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన పరులైన యోధామత ప్రవిశ్యులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృప ఎందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు ఎవరెవరిని హెచ్చరిస్తున్నారు అక్కడున్న సమాజ మందిరంలో ఉన్నటువంటి వారందరినీ హెచ్చరిస్తున్నారు ఎవరెవరు హెచ్చరిస్తున్నారు పౌరులు భారణవాస్ వారిద్దరూ కలిసి వారు చేస్తున్నటువంటి సేవలో వారిని ఏమంటున్నారంటే కృప చూడండి మాటలాడుచు వారితో వారు మాట్లాడుచు దేవుని కృప ఎందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరిస్తున్నారు ఏంటి ఆ హెచ్చరికంటే ఇంతకు ముందుగా నేను చెప్పిన మాటలే ఏంటి ఆ మాటలంటే నిబంధనను గై కొనాలి ఆజ్ఞలను గైకున్నటువంటి వారు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏకీకములు కృప ఉంటుంది ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి మరి ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నటువంటి మరి భూమి కంటే ఎత్తుకున్నటువంటి ఆకాశము మరి ఎంత ఉన్నతమగా ఉందో అంత కృపను వస్తుందని సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ అలాంటి కృపను పొంది అలాంటి కృప ఎందు నిలకడగా ఉండాలని సంఘాన్ని హచ్చరిస్తున్నారు సంఘాన్ని హస్తరిస్తున్నారు సంఘంలో ఎంతోమంది ఉంటారు వారందరికీ చెప్తున్నారండి అందరూ ఉండాలండి ఎవరో ఒకరు అరుంటే అది కుదరదండి అది వారి వరకే ఎవరు తింటే వారి కడుపు నిండుద్దు అంతే కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ పౌలును భర్ణ వీరి వీరు వారితో మాట్లాడుచు ఆ సంఘస్తులతోటి మాట్లాడుతూ ఆ యూదులతోనూ ఆ భక్తి పరులనయో యోధా మాత వారందరితో మాట్లాడుతూ దేవుని కృప నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించెను అలా ఉంటే ఆ కృపని నిన్ను చిడిచిపోదు కక నువ్వు నిలకడగా ఉంటే నిలకడ తప్పితే ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం వస్తే మరి ఎట్లా మరి లోపం కలుగుతుంది లోపాల వలన మనలా మనం మరి ఆ కృప నుండి తొలగిపోయే పరిస్థితి వస్తుంది ఆ కృప నుంచి మనం తొలిగిపోకూడదు తొలిగిపోకుండా ఉండాలంటే హెచ్చరికలు చేస్తున్నారు ఇక్కడ ఎలా అంటే భయభక్తులు కలిగి ఉండండి లోపడండి యోధా మతస్థులారా అని చెప్పి యూదులారా యోధామతస్థులారా భవిష్యత్తులారా పౌలును బన్న వారికి హెచ్చరిక చేస్తున్నారండి కాబట్టి కృపని మనం అధికం చేసుకోవాలా కృపను మనం పొందుకునేటువంటి వారుగా ఉండాలి అవి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి మరి ఆయన ఆగ్రహం లోపడి ఉండాలి మరి దేవునిలో ఎదుగుతున్నప్పుడు కృపని మనం ఉంటే కలిగి ఉంటే మనకు ఉచితంగా వచ్చేటువంటి కృప ద్వారాగా ఆ కృప మనలను బలపరుస్తుతూ ఉంటుందండి బలపరుస్తుంది మనం ఇబ్బందులకు పడలేకుండా ఉంటాం చూడండి మరొక మాటను చూద్దే రెండవ కోరింది ఎనిమిది తొమ్మిది రెండవ కోరింది ఎనిమిది తొమ్మిది రెండవ కురింది ఎనిమిది తొమ్మిది మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావరినని మీ నిమిత్తము దరిద్రుడాయను చూడండి ఎలా ఉందో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ఇచ్చే కృపను ఎరు ఎరుగుండ ఎరుగుండరు అందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ధనవంతుడు యుండి మీరు దరిద్రంగా ఉండకూడదని ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు అవ్వటానికి ఆయన దగ్గర కృప ఉంది యేసుక్రీస్తు కృప ఎరుగుదురా మనం ఎరుగుండాం కానీ ఎరిగిన దానిని పొందుకోవాలంటే అట్లా ఆయన మన కొరకు ఏం చేశాడు ఆయన ధనవంతుడు ఉండి కూడా మీరు తన దారిద్రము దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని అక్కడ ఉన్నటువంటి కొరిందీలకు పౌలు గారు చెప్పేటువంటి మాటలు అనమాట ఏంటంటే ఏసుక్రీస్తు కృప ఏసుక్రీస్తు కృప మంచిదన్నమాట కృపా 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 ఏసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా నన్ను దర్శించే నీ కృపా కృప ఒక విశ్వాసికి మంచి శక్తినిస్తుంది ఇస్తుంది అనిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది నీకు పరలోకం చేర్చడానికి కూడా కృప పెంచుకో భక్తిని పెంచుకో భయభక్తులు గారు వారికి కృప అనుగ్రహించబడతా ఉంది చూడండి ప్రేమైనటువంటి వాళ్ళరా మరి పేతురు నాలుగు పది మొదటి పేతురు నాలుగు పది పేతురు పత్రిక నాలుగు పది నాలుగవ అధ్యాయము వచనం దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి దేవునికి స్తోత్రం కలుగునగాక ఏం మాట అండి ఇది అంటే ఒకరికొకరు మరి ఉపచారం చేయాలంట ఏమిటంటే అది ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది అంటే ఎవరైతే కృపావరమును పొందుకుంటారో ఆ కృపావరమును పొందుకున్నటువంటి వారు ఆ పొందుకున్న కృపవరము వినియోగించుకోవాలి వినియోగించాలి ఎవరి మీద అంటే ఉపచారం చేయాలి ఒకరికొకడికి ఉపకారం చేసుకోవటానికి అది మేలు అది కీడు కాదు అది మేలు మేలు కొరకే ఇచ్చినటువంటి ఆ కృపావరం అన్నమాట చూడండి దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులు ఉండి ఒక్కొక్కడు కృపావరమును పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి ఉపచారం ఒకరికొకరు సహాయపడాలండి ఏడది సహాయం ఇప్పుడు ఎవరుండారు మాటకే కానీ సహోదరుల ఐక్యత కలిగి ఉండటాన్ని ఎంత మేలో ఎంత మనోహరం అని చెబుతారు కానీ వాక్యం చెప్పటం కూడా బాగానే చెప్పవచ్చు కానీ ఐక్యత మాత్రం లేదని నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఏమండి మన దగ్గర ఉన్న సావకుడు మన దగ్గర ఉన్నంతసేపు బాగానే మాట్లాడతాడు అవతల ఉభయ ఏళ్ళ మీద చెబుతూ ఉంటారు అట్లా లోకసులు చేస్తున్నారు ఇప్పుడు పాసలు కూడా అలాగే చేసేటటువంటి పరిస్థితికి వచ్చిందన్నమాట ఒకరినొకరును నిందించుకోవటం ఒకరినొకరు వారి మీద అభరణాలు వేసుకోవటం ఎందుకంటే ఆ పాసల కంటే నేను బాగుంటాను నేను మంచివాడిని అనిపించుకోవటం అంటే ఎదుటి వారి మీద నిందలు వేయడం ప్రారంభిస్తున్నారు తన సంఘం గొప్పగా ఉండాలని అనుకోవడానికి ఎదురు ఎదురుసోళ్ళ సంఘాలని మరి విమర్శించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అట్లా కాకుండా ఒకరికొకరు ఉపచారం చేసుకోమంటే ఐక్యత కలిగలిగి ఉండాలి కదా ఒకటిగా ఉండాలి కదా అది లేదు అది లేకుండా ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఉపచారం చేయటం మొదలుపెట్టి అది చేయకుండా ఏమని చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు ఇట్లా ప్రచారం చేసుకోవటం జరుగుతూ ఉంది అయితే అట్లా కాకుండా దే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే పేతురు గారు మా యొక్క పత్రికలో ఉన్నటువంటి మాట ఏంటంటే మరి ఒకరికొకడు ఉపచారము చేసుకోవాలి ఒక్కొక్కడు కృపవారము పొంది ఉన్నారు కాబట్టి ఒక ఒకరి కృప ఒకరికి సహాయం చేయడానికి పనికి వస్తూ ఉంటుంది మరొకరు పొందిన కృప ఇంకొకరు సహాయం చేయడానికి పనికి వస్తూ ఉంటుంది ఇంకొకరు కృప ఇంకొకరు సహాయం చేయడానికి పనికి వస్తూ ఉంటుంది ఒకరు పొందిన కృప వాక్యం చెప్పొచ్చు ఒకరు పొందిన కృప వలన స్వస్థతలు ఇవ్వచ్చు ఒకరు పొందిన కృప వలన దీవిని ఇయ్యచ్చు ఒకరు పొందిన కృప వలన ఆశీర్వాదం చేయొచ్చు ఒకరు పొందిన కృప వలన మేలు చేయొచ్చు ఒక కృప కృపిన వాటిని ఆ అంత కూడా జరిగించవచ్చు ఒక కృప మరి ఎంతమందికి ఎన్నిటికి ఉపయోగపడుతుందంటే అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఒకరొకరు కలిసి ఉండడానికి ఉపయోగపడుతుంది ఒకరొకరు తిట్టుకోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఒకరొకరు పేసు ప్రేమ ఆయన ప్రేమ కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ అట్లా కాకుండా ఒకరు ఒకరికొకరు ఉపశారం చేసుకోమంటే ఇప్పుడేమో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటున్నారు ఐక్యత లేకుండా ఉంటున్నారు ఏ మరి మీటింగులు పెట్టుకున్నప్పుడైతే మనుషులు మనుషులు మాత్రం బ్రహ్మాండం కలుస్తారు దగ్గరకు వస్తారు హలో బ్రెజర్ బాగున్నామంటారు బాగానే పలకరిస్తారు కానీ తర్వాత ఆ మనుషులు మాట్లాడుకోవటం బాగుంటుంది మనుషులు కలవటం బాగుంటుంది ఖచ్చితంగా లోపల ఉన్న మనసు మాత్రం వెడవడంగానే ఉంటుందండి ఎందుకంటే ఉన్నంతసేపు మాట్లాడుకునే విధానం వేరు ఎవరు పక్క వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎవరెవరు మాట్లాడుకునేది వేరుగా ఉంటుంది అట్లా కలిసి ఉండటం అంటే ఐక్యత లేనటువంటి పరిస్థితుల్లో ఉండట్ల కైక ఐక్యత లేదు ఎవరిలో కూడా చూస్తే అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క కృప విషయమై మంచి గృహ నిర్వహులై ఉండి ఒక్కొక్కరు కృపవారం పొందిన కొలది ఒకరికొకరు ఉపశారము చేసుకోవాలి కృప నీకు అనుగ్రహించబడాలి నీకు కృప నువ్వు పొందుకోవాలి చూడండి ప్రేమైనటువంటి వాళ్ళరా ఐదు మనం చూస్తే ఐదు పది తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియోగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును ఎప్పుడు వరకు యుగ యుగ యుగములకు ప్రవా ప్రభా కలుగును గాక ఆమెనుంది ఇక్కడ పూనులుగా చేసేది ఏంటంటే కృప శ్రమ సర్వకృప నీతి యగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన వారి అందరికీ ఒకవేళ ఉండొచ్చు ఫస్ట్లో కానీ ఇప్పుడేమొస్తుంది ఆ కృపని మీకు ఇస్తాడు శ్రమ పోతుంది కృప ఉంటుంది కృప ఉంటే ఏంటంటే శ్రమను పోగొట్టేది వేదనను రాకుండా చేసేది కష్టం రాకుండా చేసేది దుఃఖపరచనివ్వదు దేవుని ఎందు సంతోషపడతా ఉంటారు దేవుని ఎందు ఆనందపడతా ఉంటారు దేవుని పనిలో అధికముగా గడుపుతారు దేవునితో అధికమైన ప్రార్థనలో గడుపుతారు అధిక సమయం గడుపుతారు కాబట్టి సర్వకృప నిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూనులుగా సిద్ధి చేయను శుద్ధి చేయను మరి స్థిరపరుస్తాడు భూనులుగా చేసి స్థిరపరుస్తాడు బలపరుస్తాడు కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా మనం కృపను పెంచుకొని ఆ కృపను మనం పొందుకున్నాం ఆ కృప మనలో ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు అన్నిటికీ కూడా తోడున్నట్టే కాబట్టి ఈ కృపను గురించి మనం ప్రార్థన చేసుకుందాం మీకు కూడా కృప రావాలని మీరు ప్రార్థన చేసుకోండి కృప అనేది చాలా మేలుకరమైనది దేవుని దగ్గర దేవుడు అది ఉచి ఉచితంగా ఇచ్చేదండి కొనేది కాదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి సర్వాధికారి నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాయి సమయం ముందు నా తండ్రి అయ్యా నా తండ్రి కృపను గురించి నా తండ్రి మీరు బోధించారు ప్రభా నాయన కీర్తనలో చెప్పబడినట్లుగా మయా నా తండ్రి భూ కంటే ఆకాశము ఎంతో ఉన్నతమైనది అంత కృపను మీరు అనుగ్రహిస్తున్నారు ఆయా భయభక్తులు కలిగి ఉంటే అనుగ్రహిస్తున్నారు ఆయా భయభక్తులు కలిగి ఉండి నీ బ నీ నిబంధన గైకొని నీ ఆజ్ఞలు వింటే నా ప్రభ అలా లోపడితే నా ప్రభ ఆయా పదిహేడో వచనంలో ఉంది కదా ప్రభ యుగ యుగమును నీ కృప ఉంటుందంట యుగ యుగమును నీ కృప ఉంటుందంట ఆ నీ కృప సర్వకృప ఆయా కుమరిస్తూ ఆయా మరి నిలకడగా ఉండేటట్లుగా పూర్ణులుగా చేసి ఆయా మరి ఆ యొక్క నా తండ్రి ఇంకను అక్కడ వారు బలపరిచినట్లుగా అక్కడ వాక్యం చెప్పబడుతుంది ప్రభావ అలాగా మమ్మల్ని బలపరచండి ఈ టీవీ కళారని చూస్తున్నటువంటి వారందరినీ కూడా బలపరచమని కృపతో మమ్మల్ని నింపమని ఏసుక్రీస్తు దివ్యమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి